Speak to me, Ram Charan. రామ్ చరణ్ నా ముందు పుట్టి పేరు లేదులే, రామ్ చరణ్ నేను ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికి తను బాగా పుట్టేశాడు. నేను పసివాడి ప్రాణం ఇవన్నీ సినిమాలు రాజోల్లోనే చూశాను, ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వెళ్ళాను యాక్చువల్గా. సో నాకు రామ్ చరణ్ గురించి పెద్దగా తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు పెంపకంలో చాలా పద్ధతిగా పెరిగిన అబ్బాయి, చాలా క్యూట్, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు లొకేషన్లో, సో డిగ్నిఫైడ్గా ఉంటాడు, నాకు చాలా క్యూట్గా అనిపిస్తాడు. ఎఫ్బీలో కూడా, ఫేస్బుక్లో కూడా మనం ఏమైనా చేయొచ్చు, కరెక్టే. నేను ఇప్పుడు లైవ్లో యాడ్ చేయడం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. థ్యాంక్ యూ అక్క, బాగా చెప్పానా రామ్ చరణ్ గురించి? మీ ఫ్రెండ్స్ మీరు గ్రేట్ అక్క, ఇప్పుడు మీరు నేను కూడా గ్రేట్ అనిపించుకోవాలి. విల్ డిడ్ యూ సరే, ఇది లైవ్ గనక స్క్రీన్ వెళ్తూ ఉంది, కొంచెం నేను చదవడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా. 10 మినిట్స్ సెలెక్ట్ చేయండి, మీరు ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేయండి. ఓకే, వన్ వర్డ్, ప్రభాస్. ప్రభాస్ అంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్, సో నేను తనని కూడా డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను ఎప్పుడూ సెట్లో ఉన్నప్పుడు. తనతో యాక్ట్ చేసింది తక్కువే, 1-2 సినిమాలే, కానీ చాలా సరదాగా మాట్లాడతాడు, డౌన్ టు ఎర్త్. తనకి కొంచెం మొహమాటం సిగ్గు వీడియో ఎక్కువ, సో అయినా కూడా నేను మాట్లాడతాను కనుక చచ్చినట్టు నాతో మాట్లాడే తీరాలి తన సైట్లో. సో అట్లా ఉంటుంది. అది కాకుండా తన గొప్ప మనసుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. హీస్ గ్రేట్.